ॐ सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रीदक्षिणामूर्तिस्तोत्रम् प्रार्थनतो पाटु మొదటి శ్లోకం పూర్తి చేసుకున్నట్టున్నాం కదా, మౌ చెప్తా రిపీట్ చేయండి చూద్దాం శ్లోకాస్ ఒకసారి. ఓం మౌనౌ వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షేష్టాంతే వసదృశిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం स्वात्मारामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे। మౌనంతోనే పరబ్రహ్మ తత్వాన్ని గురించి వ్యాఖ్యానించిన ఋషులలో మొదటి వారైన సనక సనందనాథులకి గురువై, ఆచార్యులలో అగ్రగణ్యుడైనటువంటి ఆది గురువు అయినటువంటి చిన్ముద్రను ధరిస్తూ ఆత్మతత్వంలో నిరంతరం విహరించేటువంటి ఆనంద రూపమైన శ్రీ దక్షిణామూర్తికి నేను నమస్కరిస్తున్నాను. వటవిటవి సమీపే భూమిభాగే నిషణ్ణ సకల మునిజనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖ ఛేద దక్షం నమామి. వటవిటవి సమీపే భూమిభాగే నిషణ్ణ, వటవృక్షం సమీపంలో నేల మీద చక్కగా కూర్చుని సకల మునిజనానాం జ్ఞానదాతారం, సర్వ మునులకి ఋషులకి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నటువంటి త్రిభువన గురుం ముల్లోకాలకి గురువైనటువంటి ఈశం ఈశ్వరుడైనటువంటి దక్షిణామూర్తి దేవం దక్షిణామూర్తి దేవుణ్ణి జనన మరణ దుఃఖఛేద దక్షం జనన మరణాల నుండి బయటపడవేయగలిగిన శ్రీ గురువుని నమామి, నేను నమస్కరిస్తూ ఉన్నా. ఇదంతా శంకరాచార్య కృతం అని చెప్తూ ఉన్నారు. సనక సనందనాథులకి ఆత్మజ్ఞాన జిజ్ఞాసతో గురువుల్ని వెతుక్కుంటూ వెళుతూ ఉంటే ఒకచోట ఇదిగో వటవృక్షం కింద పద్మాసనం వేసుకొని కూర్చోనటువంటి దక్షిణామూర్తి గురువు కనిపించారు. ఆయన మౌనంతోనే పరబ్రహ్మతత్వాన్ని
వ్యాఖ్యానించగలిగినటువంటి వారు. మౌనంతో ఎట్లాగా వ్యాఖ్యానించగలరండి? ఆత్మజ్ఞాన బోధనలో పరాకాష్ఠ స్థితి మౌనం. గణపతి ముని సకల శాస్త్ర సంపన్నుడు, బహుశాస్త్ర కోవిదుడు, బహుభాషా కోవిదుడు, అనేక మంది శిష్యుల్ని కలిగినటువంటి ఆయన, అప్పటికే కులపతి పేరుగా వహించినటువంటి ఆయన. కానీ ఆత్మతత్వం అనుభవం విషయంలో సందేహం వచ్చి రమణ మహర్షులు వారి దగ్గరకు వచ్చి కూర్చున్నారు. కూర్చుంటూనే ఆయనకు అన్ని సందేహాలు తొలగిపోయాయి. ఎలా? నిజతత్వం, ఆత్మతత్వం స్వస్వరూపం, మరి ఎందుకు తెలియలేదు? మనసు ఆగట్లేదు కాబట్టి. ఆత్మను గురించి నీకు ఎంత బాగా తెలిసి ఉన్నప్పటికీ కూడా మనసు ఆగితేనే అది అనుభవానికి వస్తుంది. మనసు ఆగి ఉన్నటువంటి వాడు ఆత్మజ్ఞానే. అతని సన్నిధిలోకి వెళ్ళి కూర్చోవడంతోనే నీ మనసు కూడా ఆగిపోతుంది. అందుకే ఆయన గురువు అని అన్నారు. బోధన ఎంతసేపు అయినా చేయొచ్చు, బోధన మార్గమే, కానీ అనుభవం, ఆత్మజ్ఞాన స్థితి మనసు మనం ఊహించినప్పుడే. దానికి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటూనే వీళ్ళకి సందేహాలు అనేది తెలియపోయాయి. మౌన వ్యాఖ్య, ఆయన లోపల మౌన మనసును కూడా ఎప్పుడైతే మౌన విహింపు చేశారు. మనం ట్రై చేస్తాం మౌనం ఉండడానికి, కానీ పక్కన ఎవరైనా వచ్చారని అనుకోండి, వాళ్ళ ప్రభావం కూడా మన మీద పడుతుంది. వాళ్ళల్లో అలజడి కూడా మనం తగులుకుంటాం. కానీ ఆత్మజ్ఞానాన్ని బాగా తెలిసి నిష్ఠలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినా సూపులతోనూ సంకల్పంతోనూ లేదా కేవల సాన్నిధ్యంతోనూ ఒకసారి ఆ టచ్ అవుతుంది. ఏదో ఒక విధంగా తన స్థితిలో ఉండి ఆచార్యత్వం వహించి ఉన్నటువంటి వ్యక్తి అయితే చూడడంతోనే ఎదురువాళ్ళని ఆపేయగలడు. కానీ ఎదురువాళ్ళకి అంత నమ్మకం ఉండగలగాలి, శ్రద్ధ అనేది ఉండగలగాలి. ఏకత్వం గోచరిస్తుంది. ఎందుకంటే అక్కడ ఇక్కడ ఉన్నది ఒకటే. శ్రద్ధ పైకి వస్తే మనసు పడిపోతుంది కదా. చిత్రం వట తరోర్మూలే వృద్ధ శిష్య గురుర్యువ గురుస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. గురువు ప్రశాంతంగా ఉంటాడు, శిష్యుడు అలజడుతూ అలజడుతూ వస్తాడు. శ్రద్ధ లేనివాడు గురువుని చేసి అసమర్థుడను చేతగాని వాడు అని అనుకుంటాడు. అందుకే పరుగులు తీసి వెళ్ళిపోతాడు, నేనేదో సాధించేస్తాను ప్రపంచంలో. గురువు మీద శ్రద్ధ ఉన్నటువంటి వాడు గురువుగారి దగ్గరకు వచ్చి కూర్చుంటూనే లోపలే ప్రార్థించాడా, చూపులతోనే లోపల ఒక్కసారి చూడగలిగితే అసలు బయట నుంచి చూడాల్సిన అవసరం కూడా లేదు. శిష్యుని మనం సాగిపోతుంది, ఆత్మతో తాదాత్మ్యం వస్తుంది. ఏమండి అది శాశ్వతంగా ఉంటుందా? నీ వాసనలు కరిగే కొద్దీ అది స్థిరమవుతుంది, నిలకడ కుదురుతుంది. నువ్వు వాసనని తొలగించుకోవడానికి నువ్వే కృషి చేయగలగాలి. ఎలా అండి? అది అడిగే కొద్దీ గురువుగారు చెప్తూ ఉంటాడు, శాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నాడు. నీకు కానీ అర్థమై అనుసరించగలిగితే ఓకే, ఉత్తమ సాధకుడివే. కానీ చేత కావట్లేదండి. ఓకే, గురువుని సంప్రదించు, ఆయన గైడెన్స్ని శ్రద్ధతో అనుసరించు, తప్పనిసరిగా ఆత్మతత్వాన్ని అనుకుంటాడు. వృద్ధాహ శిష్యాహ గురుర్యువ చిత్రం వడతరూర్ మూలే. ఆ చెట్టు కింద కూర్చోమన్నారు. ఎప్పుడైనా ఉపాధ్యాయుడు పెద్దవాడు అంతేవాసులు, శిష్యులు విద్యార్థులు చిన్నవాళ్ళు అయి ఉంటారు. కానీ ఇక్కడ వ్యతిరేక స్థితిలో ఉంది. గురువుగారు ఏమో 18 ఏళ్ళు ఇవ్వకడం, మరి ఆ శిష్యులేమో ఎన్నేళ్ళు అని చెప్పడానికి వీలు లేనటువంటి వాళ్ళు. సృష్టి ఆరంభం నుండి ఫస్ట్ పుట్టింది వాళ్ళే, అప్పటి నుంచి ఉన్నవాళ్ళు.
గురుస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. గురు మౌనంతోనే వ్యాఖ్యానం చేశాడు. చేత కాదా అండి? చేత అవును కాబట్టే నేను లోపల థాట్ రానియకుండా పట్టేస్తే ఎదురువాడి థాట్ కూడా ఆగిపోతుంది తాత్కాలికంగా అయినా. సో కాబట్టి గురువుగారు లోపల సంపూర్ణ మౌనంలో ఉన్నాడు, శిష్యుడు మౌనానికి దగ్గరకు చేరుకున్నాడు. సంశయాలన్నీ తొలగిపోయాయి. నిధయే సర్వ విద్యానాం భిషజే భవ రోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సర్వ విద్యానాం నిధయే భిషజే భవరోగిణం. అయ్యా, ఆయన దగ్గర అన్ని విద్యలు ఉన్నాయి. ఏమండి, ఆయన ఏమన్నా బుక్ స్టాలా? బుక్ స్టాలా? అన్ని విద్యలు ఉన్నాయి అని అంటే, ఓహో, లేకపోతే ఏమైనా కేజీ టు పీజీ ఎడ్యుకేషనల్ క్యాంపస్సా? హే, అవన్నీ బయట ఉండేటివి. ఇప్పుడు నువ్వు ఏవేవైతే అన్నావో అవన్నీ లోపలే ఉన్నాయి. లోపలే పెద్ద లైబ్రరీ ఉంది కావాలి అని అనుకుంటే, అది కూడా ఆయన చెప్తేనే ఓపెన్ అవుతుంది. అవునా? ఎడ్యుకేషన్, ఓ, కేజీ టు పీజీ మొత్తం అవన్నీ కూడా లోపలే ఉన్నాయి. ఏది కావాలనుకుంటే అది ఓపెన్ అవుతుంది. పైగా అంతేకాదు, నువ్వు లైబ్రరీకి వెళితే పుస్తకాలు దొరుకుతాయి. అవునా? ఎడ్యుకేషనల్ క్యాంపస్లోకి వెళితే ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్లో వెళ్ళి చదువుకొని నేర్చుకోవాలి. కానీ ఇందులో అన్నీ ఉన్నాయి. అంతేకాదు, ఎవరైతే శ్రద్ధతో తన దగ్గరకు వచ్చారో భవరోగిణాం విషయే, జనన మరణాలు అనేటువంటి సంసారంలో ఇరుక్కున్నటువంటి వాళ్ళని తరింపజేసే శక్తి కూడా ఇనుకుంది, బయట పడవేసే శక్తి కూడా. సర్వలోకానాం గురవై, సర్వలోకాలకు ఈయన గురువు. పెద్దగా ఉందిలే చాదస్తం చోద్యం. పైగా హాస్యంగా ఉంది నువ్వు చెప్పడం. సర్వలోకానాం గురవే, అన్ని లోకాలకు గురువు. అది ఎట్లా అవుతాడండి? అవునండి, అవుతాడు. బాహ్యమైన విద్యల విషయాల్లో కాడు ఎవడు కూడా, కానీ ఆధ్యాత్మిక విద్య విషయంలో అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడే, సకల లోకానికి సారమయ్యున్నవాడు, ఆత్మయే అయ్యున్నవాడు. కాబట్టి గురవే సర్వలోకానాం. మీరు ఏ విధంగా చెప్తారండి? ఏ లోకం గురించి చెప్తారు? ఉన్నాయా లేదా అని ఎట్లా నమ్ముతాం? సరే వదిలే, నీకు ఏ లోకాలు అనుభవంలో ఉన్నాయో వాటి గురించి అడుగు. నాకు అనుభవంలో ఉన్న లోకాలు ఏ లోకాలు? జాగ్రత్త స్వప్న సుషుప్తులు మాత్రమే. మెలకువ, స్వప్న, సుషుప్తి ఇవి మాత్రమే నాకు అనుభవంలో ఉన్నాయి. ఓకే, ఈ మూడింటిలో అనుభవాన్ని పొంది ఉన్నవాడు ఎవరు? నేను. ఎవరా నేను? ఈ శరీరమా? శరీరాన్ని ఆశ్రయించున్నవాడా? అంతఃకరణమా? దాన్ని ఆశ్రయించున్నవాడా? కారణ శరీరమా? దానికి ఆశ్రయం అయినవాడా? ఎవరండి? మూడింటికి ఆశ్రయం ఒకడే. మూడింటిలోకి వెళ్ళి మూడు రకాల అనుభవాలు పొందేవాడు కూడా వాడే. కాబట్టి ఎవరు మూడింటికి ఆధారమైన నేనును గుర్తిస్తూ ఉన్నాడో వాడే భగవంతుడు, వాడే గురువు, ఆయనే దక్షిణామూర్తి. దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ
దక్షిణామూర్తయే నమః. ఓం నమః. అయ్యా నీకు నమస్కారం. ప్రణవార్థాయ, ప్రణవానికే అర్థమై ఉన్నటువంటి వాడు, ఓంకారానికి అధినేతమై ఉన్నవాడు, శుద్ధ జ్ఞాన ఏకమూర్తయే. ఆయనకు ఒకే రూపం. ఏ అందరికీ 2-3 రూపాయలు ఉన్నాయా అండి? నిమిషానికి ఒక రూపం ధరిస్తాం మనం, అవునా? కొద్దిసేపు సంతోషంగా, కొద్దిసేపు దుఃఖంగా, కొద్దిసేపు ఆనందంగా, కొంతసేపు దిగాలి, కొద్దిసేపు పరమ ఉత్సాహంగా, కొద్దిసేపు నిరుత్సాహంగా కదా. కొద్దిసేపు అసలు వయసే తెలియకుండా పరమమైన ఉత్సాహంతో యవనంలో ఉన్నట్టు, ఇంకోసేపు అప్పుడే ముసలోళ్ళు అయిపోయినట్టు, అనేక రకాల రూపాలు. ఇవన్నీ మనసు దాల్చే రూపాలు. ప్రతిరోజు కళ్ళలో ఒక్కొక్క రూపం దాస్తుంది, ప్రతిరోజు మెలకువలో కూడా రూపం ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది. కానీ ఆత్మను అందుకున్న వాడికి శుద్ధ జ్ఞాన ఏకమూర్తి. ఆత్మజ్ఞానమే, శుద్ధమైన జ్ఞానమే రూపంగా కలిగిన వాడు. జ్ఞానికాని జ్ఞానానికి ఎట్లా రూపం ఉంటుందండి? ఏ జ్ఞానానికి అంటున్నావు నువ్వు? అదే ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, అవన్నీ పుస్తకాల రూపంలో ఉండట్లేదు, అయినా అవి కూడా నిరాకారమే. కానీ ఇక్కడ ఉందే, వాటిని కూడా చదివి గుర్తు పెట్టుకున్నా, వాటిని కూడా బోధించిన ఆత్మ ఒకటే, జ్ఞానరూపం అయి ఉన్నటువంటిది. సో కాబట్టి నిజానికి జ్ఞానరూపం ఏదండి? ఆత్మయే. నిర్మలాయ ప్రశాంతాయ, అందరూ ఆత్మే. తెలుసుకున్నవాడు నిర్మలంగా ఉంటాడు, ప్రశాంతంగా. ఈ రెండు ఒకటే కదండి. ప్రశాంతత అప్పుడప్పుడు వస్తుంది మనకు కూడా, బాగా నిద్రపోయి లేచినప్పుడు కూడా అనిపిస్తుంది, శ్మశానంలోకి వెళ్ళినా అలాగే అనిపిస్తుంది కదా. నిర్మల అదిగో ఆ కారణశీలంలో ఉంది మలము, అది కానీ పోయింది అని అంటే అజ్ఞానం అనే మలం పోయింది అనుకోండి, నిరంతర ప్రశాంతత. దక్షిణామూర్త ఏ నమః, ఆ విధంగా కారణశీలాన్ని కలిగించుకొని బయటపడ్డటువంటి వాడు ఉన్నాడే, దక్షిణామూర్తి అయి ఉన్నాడు. ఆయనక నేను నమస్కరిస్తున్నా. దెన్ మొదటి శ్లోకం చూడండి. విశ్వం దర్పణ దృశ్యమాన నగరే తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివూత్ భూతం యథా నిద్రయా యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మయే శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. మొదటి శ్లోకమే మొత్తం సారాంశం అంతా చెప్పేశాను ఒక్క శ్లోకంలోని. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. ఏమయ్యా నువ్వు చూస్తున్నావే ప్రపంచం, ఇది ఉంది దర్పణ దృశ్యమాన నగరి, అర్థంలో కనిపిస్తూ ఉందే నగరం అలాంటిది. అర్థంలో కనిపించేది బొమ్మే కాదండి, ప్రతిబింబమే కదా. ఎస్ఐఆ ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది. నిజాంతర్గతం అర్థం ఎదురుగా పెట్టావు, దానికి ఎదురుగానే బొమ్మ కనిపిస్తుంది స్పష్టంగా. కొద్దిసేపు చూస్తూ ఉంటే బయట అర్థం లోపల ప్రతిబింబం ఉంది అని మర్చిపోతాం, అది నిజంగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. పరిగెత్తుకుంటే ఆ ఇంట్లోకి అయితే దూరలేవు, అవునా? సినిమా హాల్లో కూర్చున్నాం, తెర మీద సినిమా స్టార్ట్ అయింది, స్టార్ట్ అయినప్పుడు గుర్తిస్తుంది ఎదురుగా తెర ఉంది అని, తర్వాత తెరే కనిపించదు, సినిమా అనే కనిపిస్తుంది.
కానీ ఆ సినిమా ప్రపంచంలోకి నువ్వు అయితే వెళ్ళలేవు, చూసి రావాల్సిందే. కళ కూడా అంతే. మరి అయితే మెలకువలో మనం కట్టుకున్న ఇంట్లోకి వెళుతున్నాం, వస్తున్నాం, కట్టింది ఎవరు? నేనే కదా. నేనంటే మెలకువ అనే ప్రపంచంలో ఒక రూపం వ్యక్తమైంది. ఇదిగో స్థూల శరీరం, ఇది నిర్వహణ చేసుకుంటూ ఉండి ఉండొచ్చు. కానీ అసలు నువ్వు మహాత్మలే ఉన్నా, ఎక్కడున్నా అంతటా ఉన్నటువంటి వాడిని. అంతటా ఉన్నటువంటి వాడు బెత్తడి ఇంట్లోకి ఎట్లా వెళ్తావు? మరి ఎలా వెళ్తున్నా? అంతటా ఉన్న వాడిలో నీ మనసులో కళ కనిపించినట్లే, అద్దంలో ప్రతిబింబం కనిపించినట్లే సర్వవ్యాపకుడైన నీ నిజస్వరూపం ఆత్మలో ప్రతిఫలిస్తూ ఉంది బ్రహ్మాండం అంతా. మరి బయట కనిపిస్తుంది కదండి, బహిహి ఇవ ఉద్భుతం. బయట ఉన్నట్లుగా కనిపిస్తుంది, బయట వ్యక్తమైనట్టు కనిపిస్తుంది. యథా నిద్రయా. ఓకే, నిద్రలో కళ కనిపిస్తుంది లేవయ్యా, నాకు మేల్కోలోనే కనిపిస్తుందిగా. ఇంతెందుకు నువ్వు మేల్కొని కూర్చొని అట్లాగా ఊహించుకున్నావు అనుకో. నీ ఫ్రెండ్ అమెరికాలో ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళావు, అక్కడికి వెళ్ళి అదేది ఆ జలపాతం అమెరికాలో నయాగరా, అక్కడికి వెళ్ళి అక్కడ స్నానం చేసినట్టు కూడా ఊహించుకోవచ్చు. నువ్వు ఇక్కడే ఉంటావు, పక్కన వాడు ఎవడో వచ్చి అట్లా లేపాడు. అదే అరే నేను నయాగరా జలపాతం దగ్గర ఉన్నాను, వాడే చేయబట్టుకున్నాడు, నన్ను కూడా తీసుకెళ్ళరా ఈసారి వీలుగా, ఇద్దరు కలిసి వెళ్ళాలి కదా. నువ్వు మేల్కొనే ఉన్నావు, నయాగరాలో స్నానం చేసి వచ్చావు. అదేనా అండి, అది లోపల ఊహించుకున్నదేగా. అలా ఇది కూడా నీ నిజస్వరూపం ఉంది, నీ మనసు ఆగితే నీకు తెలుస్తుంది. మనసు ఆగితే ప్రపంచమే లేదు, మనసు ఆగితే కళ లేదు, అవునా? అలాగే కూర్చొని ఊహించుకుని ఏమంటుంటారు వాటిని, ఏమంటారు కూర్చొని ఊహించుకునేటువంటి కలం ఊహాలోకాలం కదా, మెలకువలోనే వస్తున్నాయి అవేమో, అప్రయత్నంగా వస్తున్నాయి కలడాలు. ఇక్కడేమో ఊహాలోకాలు మనసులోనే ఊహించుకున్నాం. ఇవి అవే కాదు, మేల్కొన్నప్పుడు కనిపించేది ఇదంతా కూడా. మేలుకు ఉండడము అనేది కూడా నిజం కాదు. ఎందుకు? నీకు నువ్వు గుర్తున్నావు అంటే అంతటా నువ్వు ఉన్నావు, అంతటా నువ్వు ఉండేటప్పుడు కనిపించే బ్రహ్మాండం అంతా కూడా నీలో ఒక సంకల్పమే, మనోకల్పనే. ఎందుకు అంటే మనసు కదులుతూ ఉంటేనే ప్రపంచం కనిపిస్తుంది, మనసు ఆగితే ప్రపంచమే లేదు. నీకు నువ్వు గుర్తున్నావా, మనసు ఆగిపోతుంది, మనసు పరుగులు తీస్తుందా, నేను నువ్వు మర్చిపోయి ఉన్నావు. అవునా? దానికి నేను నువ్వు గుర్తు చేసుకునే కొద్దీ మనసు వెనక్కి లాక్కురాబడుతుంది. యత్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే, ప్రబోధ సమయే యత్ సాక్షాత్ కురుతే, మేల్కొంటూ ఉండగానే కలంతలో పలకెళ్ళిపోయి స్వాత్మానమేవాద్వయం, నువ్వు అక్కడే కనిపిస్తావు. ప్రబోధ సమయే సాక్షాత్ కురుతే, ప్రబోధ సమయే నిజ జ్ఞాన స్థితిలోకి వచ్చావు. సాక్షాత్ కురుతే సాక్షాత్కరించబడింది, స్వాత్మానం ఏవ అద్వయం, నేనొక్కడే ఉన్నాను అనే విషయం. నువ్వు మనోరథమైనా చూడు, స్వప్నమైనా చూడు, లేదా మెలకువైనా కూడా చూడు,
నీకు నువ్వు గుర్తు రానంత వరకు ఈ మూడు కనిపిస్తాయి. కలలో కల, అదే జాగ్రత్తలో మనోరథం. సినిమాలో సినిమా అది కూడా చూస్తావు, కలలో కళ అక్కడ కూడా చూస్తావు. ఇవన్నీ కూడా నేను ఎవరు అనే విషయం మర్చిపోయినప్పుడే కనిపిస్తాయి. నేనెవరో నాకు గుర్తు రావడం అన్నీ ఒక్కసారి మాయమైపోతాయి. మళ్ళీ మరొక వచ్చింది, మళ్ళీ అవన్నీ కదులుతుంటాయి. యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానం ఏవ అద్వయం. నీ నిజస్వరూపాన్ని ఏకమైనటువంటిదిగా గుర్తిస్తున్నావు. తస్మై శ్రీ గురుమూర్తయే నమఃఇదం శ్రీ దక్షిణామూర్తయే. అలాంటి అనుభవాన్ని నాకు ఇచ్చినటువంటి నా గురువు దక్షిణామూర్తి ఆయనకు నేను నమస్కరిస్తున్నాను. ఏమంటే నా గురువు గారు దక్షిణామూర్తి కాదు కదా పిచ్చోడా, ఇంకా తెలుసుకోలేదా? ఉన్నదాత్మ ఒకటే, గుర్తించిన వాడు దక్షిణామూర్తి, దక్షిణ ఆవృతమూర్తి. తను తరించాలి అనుకున్నటువంటి వాడిని ఉద్ధరించడం కొరకు మరి ప్రపంచం వైపు చూసి బోధిస్తున్నాడు నీ గురువు దక్షిణామూర్తి. నాకు ఆ విధంగా కనిపించలేదండి, చూస్తే కనిపిస్తాడు దక్షిణామూర్తి అంటే ఏంటో నీకు అర్థమైతే ముందు నీ గురువు నీకు అలాగా కనిపిస్తాడు. దక్షిణామూర్తి అంటే ఎవరు? దక్షిణ వైపు తిరిగి ఉన్నవాడు అని. ఆత్మజ్ఞానంలో ఉంటూ ప్రేమతో ఆర్తిగా ఎదురు చూసేవాళ్ళకు బోధించేవాడు. తస్మై శ్రీ దక్షిణామూర్తయే నమఃఇదం. అలాంటి శ్రీ గురువుకు దక్షిణామూర్తి స్వరూపమైన స్వరూపం అయినటువంటి వారికి నేను నమస్కరిస్తూ ఉన్నా. దెన్ ఇప్పుడు చూడండి రెండో శ్లోకం. మంగళం దిశతు మే వినాయకో, మంగళం దిశతు మే సరస్వతి, మంగళం దిశతు మే మహేశ్వరో, మంగళం దిశతు మే సదాశివ. నాకు మంగళం చేకూర్చదువుగాక అని వీళ్ళందరినీ ప్రార్థిస్తున్నారు, నాకు శుభాన్ని చేకూర్చు అని. మే మంగళం దిశతు వినాయక, ఓ వినాయక గణపతి నాకు శుభాన్ని చేకూర్చు అయ్యా. ఏం కావాలయ్యా నీకు? ఆత్మజ్ఞానం కావాలండి. తదాస్తు. మంగళం దిశతు మే సరస్వతి, నాకు మంగళాన్ని చేకూర్చు కాక. సరస్వతి దేవి జ్ఞానప్రదాత, ఆత్మజ్ఞాన ప్రదాత. మంగళం దిశతు మే మహేశ్వరు, ఓ సృష్టి స్థితిలయ కారకులక అధినేత ఈశ్వరుడు, మహేశ్వరుడు పరమాత్మయే, ఆయన కూడా నాకు మంగళాన్ని చేకూర్చుగా. మంగళం దిశతు మే సదాశివ. ఈయనెవరండి? మళ్ళీ మహేశ్వర అన్నారు, సదాశివ అన్నారు. అవునవును, రుద్రుడు లయకర్త, ఆయన కంటే పైన మహేశ్వరుడు ఉంటాడట, ఈశ్వరుడు. ఆయనకు పైన ఇంకో ఆయన ఉంటాడట, ఆయనే సదాశివుడు, ఎల్లప్పుడూ మంగళాన్ని చేకూర్చేవాడు పరమాత్మయ్య. అదిగా వీళ్ళంతా నాకు మంగళాన్ని చేకూరు, శుభాన్ని చేకూర్చి ఆత్మతత్వాన్ని అందుకోవడానికి అవకాశం కలిగిద్దరుగాక. ఇంకొక శ్లోకం. ఆత్మలాభాత్ పరో లాభో నాస్తీతి మునయో విదుః, తల్లాభార్థం గురుస్తౌతి స్వాత్మానం పరమేశ్వరం. అయ్యా, ఆత్మలాభాత్ పరో లాభ నాస్తీతి, ఆత్మలాభం కంటే అన్యమైనటువంటిది, ఎక్కువైనటువంటి లాభం ఇంకొకటి లేదే లేదయ్యా. ఎవరైనా ఉంది అని అంటారా? ఉంటే దాన్నే సంపాదించుకోకూడదు.
మునులైనటువంటి వాళ్ళకి తెలుసు. మరి మేము మునులం కాదు కాదండి, మరణశీలవా ముని ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేసేవాడే ముని, ఆత్మతత్వాన్ని శ్రవణ మననాలు నిరంతరం కొనసాగించేవాడే ముని. తల్లాభారతం గురుస్తవుతి, అదిగో ఆ లాభం కొరక నేను గురువుని ప్రార్థిస్తూ ఉన్నా. ఏ లాభమయ్యా? ఆత్మతత్వం కోసం. స్వాత్మానం పరమేశ్వరం, స్వ ఆత్మానం పరమేశ్వరం, నా నిజ ఆత్మ పరమేశ్వరుడే అయి ఉన్నాడు. నా నిజ ఆత్మతత్వాన్ని అందుకోవడం కొరకు పరమేశ్వరుడైన గురువుని ప్రార్థిస్తూ ఉన్నా. అయ్యా, పరమేశ్వరుడు ఆత్మ గురువు ముగ్గురు ఒకడే అనుభవాన్ని పొందిన తర్వాత తెలియబడేటువంటి విషయం. సో కాబట్టి నేను నా ఆత్మతత్వాన్ని అందుకోవడం కొరకు నా గురువును ప్రార్థిస్తూ ఉన్నా. అవునా? పరమేశ్వర అనుగ్రహంతో నేను ఏకత్వాన్ని గుర్తించదన కాక హర్యం. ఓకే, రేపు చూద్దాం, కొనసాగిద్దాం. పుస్తకాలు తెప్పించుకోండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.